హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చూపించే స్మూతీ బనానా టొమాటో స్మూతీ. ఈ స్మూతీ అంటే అరటిపండు టమాటా కాంబినేషన్తో చాలా బాగుంటుంది స్మూతీ. అందులో ఎండలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈ ఎండ వేడికి మనకు బాడీని చల్లబరచాలంటే మనం ఇటువంటి స్మూతీలు అలాగే ఫ్రూట్స్ అని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి, జ్యూస్ తాగుతూ ఉండాలి. అప్పుడే మన ఒంట్లో ఉన్న వేడి తగ్గి చలవ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చెప్తాను. ఒకటి అరటిపండు తీసుకున్నాను, అలాగే 2 టమాటాలు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల హనీ తీసుకున్నాను, కొద్దిగా పుదీనా తీసుకున్నాను. స్మూతీకి పుదీనా అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. అలాగే చిటికెడు సాల్ట్ తీసుకున్నాను, 3 కప్పులు పాలు అన్నమాట. ఇప్పుడు ఈ ఒక అరటిపండు 2 టమాటాలకి 3 కప్పులు మిల్క్ సరిపోతుంది. మిల్క్ ఇష్టం లేని వాళ్ళు బటర్ మిల్క్ వేసుకునైనా చేసుకోవచ్చు ఈ స్మూతీని. ఇప్పుడు ఈ తయారు విధానం చూద్దాము. అంతకంటే ముందు ఈ అరటిపండుని అలాగే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అరటిపండుని అలాగే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో టమాటా ముక్కలు అలాగే అరటిపండు ముక్కలు వేసుకోవాలి. తర్వాత పుదీనా కొద్దిగా, ఇప్పుడు చిటికెడు సాల్ట్ అన్నమాట, చిటికెడే వేసుకోవాలి. స్మూతీకి మామూలుగా సాల్ట్ అనేది యూజ్ చేయడం తక్కువ, కానీ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిటికెడు సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో పాలు పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లో పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నాను. మన ఇష్టము హనీ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు, లేదు కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. హనీ ఇష్టం లేని వాళ్ళు షుగర్ కానీ జాగరి కానీ వేసుకొని చేసుకోవచ్చు. ఒకసారి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత పైన హనీతో కొంచెం డెకరేషన్ అనేది చేశాను. టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఇది టొమాటో అలాగే బనానా కాంబినేషన్ చాలా బాగుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.